మరీగింత అన్యాయం అనులా. అరే తాగుడు అలవాటే లేని ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు పాపం తాగినవని చూపిస్తున్నదట గాడున్న బ్రీతింగ్ అనలైజర్. మరీగింత ఘోరం అనులా, ఇక అన్న బాధతోని ఏం చేస్తున్నాడో చూడు రే. ఏంది ఈడ బస్సు డిపో ముందు ఏమో లొల్లైతున్నది, చూద్దాం పారి. ఏమైంది? ఓ జనాలు, జర మాకు కూడా చెప్పరాదుర్రి ముచ్చటేందో. బస్సులన్నీ పోతాయి, ఎవరు ఉండరు అగో. ఈ అన్నేంది గిట్ల కూర్చున్నాడు, ఏమైంది ఓ అన్న? 2:50 స్టాఫ్ నెంబర్, మధ్య డిపోలో ఉద్యోగం చేస్తున్నాను సార్. నేను పొద్దునే డ్యూటీకి వచ్చాను, డ్యూటీలో 16 పాయింట్లు చూపించాను. నేను ముందు అలవాటు లేదు అని నాకు నమ్మకం, నేను గ్యారెంటీ తాగను, నాకు అలవాటు లేదు సార్. ఆ ధైర్యంతో నేను, నాకు మందు అలవాటు లేదండి, మీరు ఏదైనా చెకప్ చేయండి, ఏదైనా చేయండి సార్ అని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను సార్. నాకు న్యాయం చేయమని కూర్చున్నాను. నేను దీంట్లో డిమాండ్ ఏం కాదు, లేకుంటే ఏదో ఏదో చేద్దామని కాదు. నాకు మందు అలవాటు లేదు, నేను ఈ అలవాటు మందు అలవాటు లేదు కాబట్టి ఊళ్ళో పోయి మందాకి ఉద్యోగం పోగొట్టుకుంటే అవమానంతో నేను బతకలేదు సార్. నేనైతే ఇంటికి వెళ్ళాను. అన్నేమో అంటుండు గాని ముచ్చట మొత్తం క్లియర్ గా సమజైతలేదు. ఓ అన్న జర నువ్వు చెప్పు, ఏంది ముచ్చట? 4 రోజుల క్రితం కొత్త బ్రీత్ అనలైజర్ మిషన్ వచ్చింది. అంతకుముందు ఉన్న మిషన్లో ఎటువంటి సమస్యలు లేవు, కానీ మన శనివారం రోజు తాగుడు అలవాటు లేనటువంటి ఒక డ్రైవర్కి 303 mg చూపించింది. అతనికి అలవాటు లేకపోయినప్పటికీ కూడా 303 mg చూపిస్తే మధిర టౌన్ పోలీస్ స్టేషన్కి మరియు రూరల్ పోలీస్ స్టేషన్కి పోయి మరొక ఊదితే అక్కడ లేకపోవడం వల్ల ఎరుపాలెం వెళ్ళారు. ఎరుపాలెం వెళ్ళి అక్కడ ఊదితే 0 వచ్చింది. అయినప్పటికీ మా సంస్థ నిబంధనల ప్రకారం దాన్ని పరిమితంలో తీసుకోకుండా అతనికి 2 రోజుల నుంచి డ్యూటీ ఇవ్వకుండా ఆఫ్ చేశారు. అలాగే ఈరోజు కూడా మరలా ఇంకొక డ్రైవర్ గారికి, అతనికి కూడా తాగుడు అలవాటు లేకపోయినప్పటికీ కూడా అతనికి 16 mg చూపించింది. అందువల్ల అతన్ని డ్యూటీ ఆపడం జరిగింది. అతను తనకు న్యాయం చేయమని చెప్పి కోరుతూ డిపో వద్ద అతను న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. కానీ అతను ఇంకొక బ్రీత్ అనలైజర్ ద్వారా కానీ లేదంటే మెడికల్ టెస్ట్ ద్వారా కానీ నాకు న్యాయం చేయమని ఆయన న్యాయం కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే ఉంటే తాగుడు అలవాటు లేని వాళ్ళకు కూడా అందరు రేపొద్దున ఇంకా ఈ సమస్య అందరికీ వస్తుంది. డ్రైవర్లందరికీ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇన్నరా, ఇక విషయం ఏందంటే ఖమ్మం జిల్లా మధిర డిపోల రోజు లెక్కనే టెస్టులలో భాగంగా 20 మంది డ్రైవర్లకు బ్రీతింగ్ అనలైజర్ టెస్టు చేసిల్లు. ఇక గా టెస్టుల సండ్ర నాగేశ్వరరావు అనే డ్రైవర్ కు 16 పాయింట్లు వచ్చినాయంట. ఇక ఆయనకు డ్యూటీ అయ్యలేదట. అర్రే నాకు తాగుడు అలవాటే లేదు, నేను గుట్కా పదార్థాలు కూడా తినను, గా మిషను గట్లెట్ల తప్పు చూపెడుతుంది, నాకు న్యాయం చెయ్యాలి అని ఇగో గిట్ల డిపో ముందు కూర్చొని ధర్నా చేస్తున్నాడు. ఈయనకే కాదుల్లా, మొన్న 8వ తారీఖు నాడు ఇంకో డ్రైవర్ కు గిట్లనే బ్రీతింగ్ అనలైజర్ టెస్టు చేస్తే 329 పాయింట్లు వచ్చిందట. అట్లెట్లొస్తుంది, నేను తాగలేదు అని పోలీస్ స్టేషన్ కు పోతే ఆయనకు మళ్ళా ఎర్రుపాలెంల టెస్టు చేస్తే 0 వచ్చిందట. పోయిన నెల దాకా మంచిగానే ఉన్నాయట బ్రీతింగ్ అనలైజర్లు, ఇప్పుడు ఈ నెల సంధి కొత్తవి పెట్టిర్రు. తాగుడు అలవాటు లేనోళ్లకు కూడా గింత మోతాదిగా తాగిర్రు అని చూపెడుతోంది, మాకు న్యాయం చెయ్యుర్రి అని ఆర్టీసీ కార్మికులు అధికారులను కోరుతున్నారు.